వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నాకు మిమ్మల్ని చూస్తే నన్ను చూసుకున్నట్టు ఉంది మేబీ ఆ ఫేస్ షేప్ కర్లీ యా మే హావ్ హెయిర్ డాడీ ఒక చైన్ గాని ఇస్తా అది తీసుకెళ్లి అమ్మేసి నేను ఒక చిన్న క్యానన్ ఫైవ్ ఫిఫ్టీ డీ కొనుక్కున్నా ఇంకా అన్ని షూట్ పువ్వులు ఆకులు అమ్మా అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్రీథింగ్ ఐ వాజ్ షూటింగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం కూడా అంత మంచిది కాదు ఇక్కడ వీ ప్లే విత్ ఇమోషన్స్ వీ డీల్ విత్ ఇమోషన్స్ అని అంటారు ఐ నోవర్ హ్యాడ్ ప్రాబ్లమ్ ఉల్టా యాక్చువల్లీ ప్రాబ్లం ఇస్ ఇప్పుడు నేను ఏదైనా చెప్తే హే ఐ నో ద టెక్నికల్ స్టఫ్ ఫిల్మ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉండ అనేది కూడా కొంచెం అంటే నార్మల్గా చూడరు మిమ్మల్ని ఇద్దరు భయంతో చూస్తారు లేకపోతే మన మీద ఎక్కడ డామినేషన్ చూపిస్తారని ముందుగానే వాళ్ళు డామినేషన్ చూపిస్తుంటారనమా ఫోర్ ఇయర్స్ ఆఫ్ మై ఫిల్మ్ ఎడ్యుకేషన్ అండ్ దాంట్లో నేను అన్ని డిపార్ట్మెంట్స్ చేశాను బట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ పని చేశాను కానీ దాంట్లో కూడా నాకు టెక్నికల్ తెలుసు మీరు నాకు చెప్పొద్దు లేడీ డైరెక్టర్ కూడా ఉంటారు లేడీ డైరెక్టర్స్ కూడా మూవీస్ చేస్తారు లేడీ డైరెక్టర్స్ కూడా సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తారని స్ట్రగుల్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యునో వెళ్ళి పిచ్చెస్ చేస్తున్నప్పుడు నే స్టోరీ అద్భుతంగా ఉంది దేస్ నో ప్రాబ్లమ్ విత్ స్టోరీ బట్ విల్ దే ట్రస్ట్ యూ అండ్ వై దేర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ మీ వర్క్ ప్రొఫైల్ చూపించి మీరు చెప్తుంటే మేబీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కలిసి ఉండొచ్చు లేకపోతే యాక్చువల్ బిజినెస్లో చూసే ప్రొడ్యూసర్ని కూడా కలుసు వాళ్ళు అసలు ఈవెన్ కన్సిడర్ వాళ్ళ మీ మీ ప్రీవియస్ వర్క్ని మీ బ్యాక్గ్రౌండ్ని లైక్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ చాలా వరకు దే ఇన్వాల్వ్ బట్ దే నెవర్ సెట్ లైక్ దట్ రియలీ అంటే నేను ప్రొఫైల్ చూసి బట్ దే యూస్ టు సే యూ నో యూ షుడ్ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని అనేవాళ్ళు హలో యాస్ వెల్కమ్ టు అడ్రీమ్ మీడియా వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని మనకి ఇండస్ట్రీలో ఇంతకుముందు ఇప్పుడు కూడా అంటే థింగ్స్ మారుతున్నా బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఒక మాట అయితే రెగ్యులర్గా వినిపిస్తూ ఉంటుంది ఫీమేల్ డైరెక్టర్స్ రావట్లేదు ఫీమేల్ డైరెక్టర్స్ రావాలి రావాలని బట్ వస్తున్నారు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే వాళ్ళకి టాలెంట్ లేదంటే వెరీ టాలెంట్ వెరీ వెల్ ట్రైన్డ్ సో అవన్నీ ఎలా ఉన్నాయి అసలు ఎలా ఉంది ఇండస్ట్రీ ప్రస్తుతం అనేది మనం మాట్లాడదాం పూజా కొల్లూరు గారు మాటన్లుతో ఇంక డైరెక్టర్ మనతో ఉన్నారు ఇవాళ నమస్తే హాయ్ నమస్తే ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఎక్సలెంట్ నాకు మిమ్మల్ని చూస్తే నన్ను చూసుకున్నట్టుంది మేబీ ఆ ఫేస్ షేప్ కాలి యాజ్ ఏ ఇన్ మై డైడక్షన్ పూజా గారు మీ మధ్య కూడా ఒక డైరెక్టర్ నాతో అన్నారనమాట యూనో నా మీద ఒక పెద్ద అపవాదం ఉంది ఏంటంటే దట్ ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్ అని బీయింగ్ వే అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అనేది కూడా ఇక్కడ కొంచెము యూనో బాగా చదువుకొని వచ్చారు రా టెక్నికల్స్ మాట్లాడతారు ఇంత టెక్నిక్స్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండడం కూడా అంత మంచిది కాదు ఇక్కడ వీ ప్లే విత్ ఇమోషన్స్ వీ డీల్ విత్ ఇమోషన్స్ అని అంటారు డి యూ డి యూ ఫేస్ దట్ యాక్చువల్లీ ఐ డింట్ ఫేస్ దట్ ప్రాబ్లమ్ రియల్లీ అంటే నేను టెక్నికల్గా నేర్చుకుని రావడం అనేది ఇట్స్ హౌ టు క్యాప్చర్ దట్ ఇమోషన్ వెల్ అని ఐ థింక్ అంటే మనం ఎగ్జాక్ట్లీ ఆ ఎమోషన్ని ఎవ్రీబడి ప్లేస్ విత్ ఇమోషన్స్ రైట్ అన్ మనం ఉన్నదే దట్ క్యాన్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఒక ప్లాట్ఫామ్లో సో టెక్నికల్గా ఈ కెమెరా యాంగిల్ ఇక్కడ పెట్టి ఇంత మూవ్ చేస్తే ఆ ఎమోషన్ ఇంకా ఎంత బాగా క్యాప్చర్ చేయొచ్చు అనేది వీ లర్న్ అండ్ కమ్

యాక్చువల్లీ అన్ని కూడా ఓకే ఐ నో మోర్ టెక్నికల్ స్టఫ్ అని ఒక అజంప్షన్ ఉంటుంది బట్ యా దట్స్ ఇట్ గెట్స్ కొంచెం ఇంకొకటి నేను అడిగాను కదా యూనో ఎడ్యుకేటెడ్ డిరెక్టర్ అనేది అటు అంటే ఏదో ఒక ఎడ్యుకేషన్ కాదు ఫిలిం రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఉండడం అనేది కూడా కొంచెం అంటే నార్మల్గా చూడరు మిమ్మల్ని అయితే భయంతో చూస్తారు లేకపోతే మన మీద ఎక్కడ డామినేషన్ చూపిస్తారని ముందుగానే వాళ్ళు డామినేషన్ చూపిస్తుంటారని మన యా అంటే సి ఐ ఎంఎల్కే హ్యాస్ బీన్ అ వండర్ఫుల్ సెట్ బికాస్ ద సెట్ వాజ్ రన్ బై డైరెక్టర్ అంటే ఒక ప్రొడ్యూసర్ హూ వాజ్ అ డైరెక్టర్ వెంకటేష్ మహా గారు సో నాకు అసలు ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియేటివిటీ అసలు ఇష్యూస్ రాలేదు ఐ వాజ్ వెరీ హ్యాపీ అంటే నేను ఏం అడిగినా ఇచ్చేస్తారని కాదు బట్ నేను ఎందుకు అడుగుతున్నాను అనేది ఒక అజంప్షన్ ఉంటుంది కదా యాజ్ అ డైరెక్టర్ హీ నోస్ వాట్ ఐ వుడ్ ఆస్ఫో ఇన్ దాట్ యాంగిల్ ఐ హ్యావ్ ఫేస్డ్ ద సెట్ వాజ్ సీమ్లెస్ అసలు నాకు ఇష్యూస్ రాలేదు బట్ వెన్ ఇట్ కమ్స్ టు క్రూ ఆ లిట్ల్ అంటే ఓన్లీ సర్టెన్ వన్ డిపార్ట్మెంట్ నాట్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఐ హెవ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ లైక్ యూనో అంటే అదే నేను ఇప్పుడు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పాను టెక్ నాకు తెలుసు టెక్నికల్ ఐ అడిట్ టూ ఇయర్స్ ఆఫ్ లైక్ లిట్ ఫోర్ ఇయర్స్ ఆఫ్ మై ఫిల్మ్ ఎడ్యుకేషన్ అండ్ దాంట్లో నేను అన్ని డిపార్ట్మెంట్స్ చేశాను బట్ కొన్ని డిపార్ట్మెంట్స్లో చాలా ఎక్కువ పని చేశాను కానీ దాంట్లో కూడా నాకు టెక్నికల్ తెలుసు మీరు నాకు చెప్పొద్దు అనే ఒక సడన్ పీపుల్ ఉంటారు అది యూ హ్యావ్ టు ఫేస్ అండ్ ఒక ఉమెన్ ఇంకా ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది యాజ్ అ మ్యాన్ ఐ డోంట్ థింక్ ఐ మీన్ ఐ ఓన్లీ బీన్ ఆన్ వన్ సెట్ హియర్ అండ్ ఐ డోంట్ థింక్ దట్ హ్యాపెండ్ అని నాకు నా ఫీలింగ్ దాని అంటే మీరు ప్రాపర్గా ట్రైన్ అయ్యారు బట్ వై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు రీమేక్ వెళ్ళాల్సి వచ్చింది అంటే లైక్ ఐ పిచ్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్ నేను చాలా స్టోరీస్ చేశాను యాక్చువల్లీ బిఫోర్ ఈవెన్ మన ఓటీటీ వెబ్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవుతున్నప్పుడే నేను ఒక ఫుల్ ఫ్లెజ్ వెబ్ సిరీస్ రాశాను దాన్ని పిచ్చేసాను చాలామంది నాకు హెల్ప్ కూడా చేశారు బట్ ఒక అంటే నీ స్టోరీస్ అహెడ్ ఆఫ్ టైమ్ ఉన్నాయి లైక్ యూనో ఇప్పుడు ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ పడుతుంది ఇలాంటి స్టోరీస్ బయటికి రావడానికి అని కెప్ ఒక ఇది వస్తూ ఉంటుంది అనమాట సో ఐస్ లైక్ ఓకే ఓకే అనుకుంటున్నాను బట్ దెన్ నాకు స్టోరీ చెప్ప అది ఉంటుంది కదా ఐ నో ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అని నాకు ఇది సో అలాంటి టైంలో దెన్ ఐ ఒక ఈ ఎంఎల్కే అంటే మండెల తీయాలన్నది ఆఫర్ మహాగారికి వచ్చింది ఐ వాజ్ యాక్చువలీ వర్కింగ్ ఫర్ హిమ్ ఆఫ్ మోడల్ ఆఫ్ హైదరాబాద్ ఆ టైంలో అండ్ నేను అన్నాను లైక్ హీ వాజ్ హీ డిన్ వాంట్ టు డూ ఇట్ అంటే హీ వాజ్ వర్కింగ్ ఆన్ హీజ్ ఓన్ స్టోరీస్ అండ్ హీస్ లైక్ హీ డజెంట్ వాంట్ డూ దిస్ ఫిల్మ్ యాజ్ అ రీమేక్ అండ్ దెన్ యాజ్ లైక్ యూ నో ఐ విల్ డూ ఇట్ నేను ఆ స్టోరీ ఎందుకంటే వన్డేలో చూసినప్పుడు దిస్ ఇస్ ద స్టోరీస్ ఐ వాంట్ టు టెల్ యాజ్ వెల్ అండ్ అది మేబీ నేను రాస్తే నాకు ఇప్పుడు వెంటనే రాకపోవచ్చు బట్ సంబడీ ఈస్ రెడీ To produce a film that the kind of films I want to make, mm. so then went I said to him like, you know, Nayindashtanu, mm. Anjapanu. So mm. he he immediately called Why Not Studios and he said uh, like, are you okay with the uh, women directing? Mm. And he was like, that's not even a question, <laughs> because uh, like nice. if you saw history of films, mm. there are a lot of women.

యా అండ్ ఆల్సో లైక్ వెన్ యూ ఆర్ వెన్ యూ వాంట్ టు టెల్ స్టోరీస్ అండ్ ఒక స్టోరీ ఒక మండేలా లాంటి స్టోరీ ఒకటి వచ్చినప్పుడు అది వంద లాంగ్వేజెస్లో రీమేక్ అయినా నష్టం లేదు బికాస్ డబ్ చేసేయచ్చు బట్ పొలిటికల్ థింగ్స్ ఆర్ కల్చరల్ థింగ్స్ పాప్ కల్చరల్ థింగ్స్ ప్రతి హండ్రెడ్ కిలోమీటర్స్ కి మారుతాయి మన కంట్రీలో సో యూ క్యాన్ జస్ట్ డబ్ ఇట్ అండ్ థింక్ దట్ ఓకే అది ఇక్కడ అప్లై అయిపోతుంది కదా అని చెప్పి లైక్ ఇఫ్ యూ మండేలాలో విడిట్స్ మండేలా నుంచి చాలా అడాప్ట్ చేసాం టు ఫిట్ ఇన్ తెలుగు కల్చర్ చాలా తెలుగు కల్చరల్ ఎలిమెంట్స్ వీ హడ్ ఇన్ ఎంఎల్కే

ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ ఎందుకంటే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్స్ వెరీ యూనివర్సల్ అంటే ఇప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి యూఎస్లో పెట్టినా యూ కెన్ మేక్ దట్ మూవీ అక్కడున్న అలా అని ఇంగ్లీష్లో అయిపోయింది కదా అని నేను అక్కడ చూస్తా అంటే ఇట్స్ నాట్ ద సేమ్ మూవీ బట్ హౌ డి థింగ్స్ చేంజ్ ఆఫ్టర్ మటింగ్ లితా కింగ్ అంటే మటింగ్ లుత కింగ్ ముందు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఫేస్ చేసిన సిచ్యుయేషన్స్ కానీ మటింగ్ లుత కింగ్ తర్వాత ఎలా మారే యాక్చువల్లీ అంటే డిఫరెన్స్ వాజ్ రియలీ ఇన్ అ పాజిటివ్ వే అండ్ ఇప్పుడు మళ్ళీ ఎవరు కూడా నన్ను డెబ్యూ కదా డెబ్యూ కదా అనరు పోయింది చాలా రిలీఫ్ అనమాట అంటే ఎందుకంటే వెళ్ళి ఎంత గొప్ప ఐడియా పిచ్చేసినా మీరు ఇంకా మూవీ తీయలేదు కదా ఇంకెవరన్నా ఉన్నారా మీకు లైక్ యు నో ఆన్ టాప్ ఆఫ్ యూ టు గైడ్ యూ అని సారీ టు ఇంటర్ బట్ మార్టీ లూథర్ కి ముందే మీకు దాదా ఫాల్కే వచ్చింది కదా ఎస్ ఫర్ అమెన్ హు క్లైమ్స్ ట్రీస్ అన్న ఒక మూవీ డాక్యుమెంటరీ మూవీకి వచ్చింది యాక్చువల్లీ అండ్ బట్ యా దాని డాక్యుమెంటరీస్ అసలు కౌంట్ మన దగ్గర బట్ యా అండ్ ఇప్పుడు అవుతున్నాయి ఇప్పుడు దాని ఎక్స్పోజర్ పెరిగి అంటే లైక్ యూ నో ఎల్ ఆస్కర్స్ వచ్చి ఎల్ఫిన్ బిస్పర్స్కి అట్లాగా ఇట్స్ కమింగ్ అవుట్ దేర్ బట్ నేను తీసినప్పుడు అప్పటికి లేదు సో యా లైక్ అంటే ఆ డెబ్యూ డైరెక్టర్ అనే ట్యాగ్ పోవడానికి చాలా టైం పట్టు పట్టింది అండ్ ఐ బికాజ్ ఐ వాజ్ ఎడ్యుకేటెడ్ అండ్ ఒక ఫిల్మ్ డిగ్రీ ఉంది కాబట్టి నాకు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ పట్టింది ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఇట్స్ వెరీ షార్ట్ టైం అంటే కన్సిడరింగ్ హౌ లాంగ్ అంటే చాలా ఇండస్ట్రీలో చాలా మంది లైక్ యూనో డెకేట్స్ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు బట్ నాకు అది చాలా షార్ట్ టైమ్ అని ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్ బట్ అట్ ద సేమ్ టైమ్ అది ఉంటుంది సో డెబ్యూ డెబ్యూ అని సో నా ఇప్పుడు అది పోయింది నవ్ ఇఫ్ ఐ గో పిచ్ వోంట్ సీజ్ లైక్ యూనో డెబ్యూ నాన్నే తిరిగి అడుగుతున్నారు ఉన్నాయా అందుకే రాయడం మొదలు పెట్ట ఈ మధ్య కాలంలోనే మనం ఫిలిం కోర్స్ ఉందని ఫిల్మ్ ప్రాపర్ వేలో వద్దామని అనుకుంటు అనుకొని చూస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు బట్ బిఫోర్ దట్ చాలామంది పెద్ద డైరెక్టర్స్ కానీ ఇక్కడికి రావాలి అనుకుంటే ఫిలిం కోర్స్ ఏది చేయలేదు సో అక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఒపీనియన్ ఒకటి వచ్చింది ఎరైజ్ అయింది ఏంటంటే జీవితాన్ని చూసి సినిమాలు తీయడం అనేది అండ్ ఇంకొకటి ప్రాపర్గా చదువుకొని ఈ క్రాఫ్ట్ అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలుసుకొని వచ్చి సినిమా తినడం ఒకటి ఈ రెండింటిలో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఏది ఐ డోంట్ వాంట్ ఆస్క్ ఏది బెస్ట్ నేను అడగలేను బట్ మీ ఒపీనియన్ ఏంటి రెండింటి మీద సి ద థింగ్ ఈస్ జీవితాన్ని చూసి సినిమా అనేది ఐ బిలీవ్ ఈజ్ ఆల్ ఈజ్ ఇదర్ అ రిహర్సల్ ఆఫ్ లైఫ్ ఆర్ లైఫ్లో మనం ప్రాక్టీస్ ఆఫ్ లైఫ్ అండ్ మన లైఫ్లో ఏం చేయాలనుకునేదాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం రిఫ్లెక్ట్ చేస్తున్నాం సమ్ టైమ్స్ సొసైటీలో జరుగుతున్నవి ఆర్ రిహర్స్ చేస్తున్నాం టు గివ్ ఎమోషన్ టు ద ఆడియన్స్ షేర్డ్ ఎక్స్పీరియన్స్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం దీంట్లో ఎది కరెక్ట్ అని మనం చెప్పలేం ఇప్పుడు ఆర్ట్ లో లైక్ యూనో పికాసో కానీ వాంగో కానీ ఆర్ట్ స్కూల్ కి వెళ్ళారా అని ఎలాగైతే అడగలేము సేమ్ థింగ్ వీ కాన్ డూ ద సేమ్ థింగ్ హియర్ ఎవరి స్టెప్స్ వాళ్ళవి ఇప్పుడు నాకు పదహారేళ్ళకే తెలిసింది నేను ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి నాకు అదృష్టం కొద్ది తెలిసింది సో నేను వెళ్ళి చదువుకున్నా నాకు ఆ పాజిబిలిటీ నేను క్రియేట్ చేసుకున్నాను ఓవర్ ద నా ఎక్స్పోజర్ కానీ నేను రీసెర్చ్ చేసి అండ్ ఇట్ ఆల్ అవుట్ బట్ దట్ డెంట్ మెయిన్ దట్ ఎవ్రీథింగ్ అందరికీ అట్లా అవుట్ అవుతుందని వీ కాంట్ సే బట్ ఫిల్మ్ యూ నీడ్ టు లర్న్ ఫిల్మ్ మేకింగ్ బికాస్ దట్ విల్ షో అ వెరీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ వ్యూ అంటే ఒక ఇప్పుడు సెట్ మీదకి వెళ్ళి మనకి కెమెరా ఎలా ఉంటుందో కూడా తెలియకుండా తీసే సినిమాలు ఒకలా ఉంటాయి అండ్ తెలిసి సినిమాలు ఒకలా ఉంటాయి బట్ ఒకటి బాగుంటుంది ఇంకోటి బాగుంటుందని నేను చెప్పట్లేదు ఇట్ ఇల్ జస్ట్ దట్ ఫీల్ ఈ సినిమా ఒకలా ఉంటుంది ఈ సినిమా ఒకలా ఉంటుంది అంతే జస్ట్ బికాస్ టెక్నికల్ స్టఫ్ అన్ని గొప్పగా ఉన్నాయి కదా అని అది గొప్ప సినిమా కాదు బికాస్ కథలు చెప్పడం అనేది ట్రైనింగ్ ద్వారా ఫార్మాట్ నేర్చుకోవచ్చు కానీ యూ కా యూ కాంట్ లర్న్ ఎమోషన్ ఎమోషన్ కమ్స్ ఫ్రమ్ లైఫ్ ఓన్లీ సో ఈవెన్ మా స్కూల్లో కూడా ది టాటర్స్ హౌ టు ఒక ఐడియా ఉంటే దాన్ని ఎంత బాగా ప్రజెంట్ చేయొచ్చు ఎంత ఎఫెక్టివ్గా ప్రెసెంట్ చేయొచ్చు నేర్పించరు కథ ఏం చెప్పాలో నేర్పించలేదు అది ఎవరు నేర్పించలేరు కూడా బాస్ కథ అనేది లైక్ యూనో మన గట్ నుంచి వస్తుంది నాట్ ఫ్రమ్ సమ్ స్కూల్ ఆర్ ఎ టీచర్ సో యూ హ్యావ్ టు బికమ్ అ స్టోరీ టెల్లర్ ఫస్ట్ లైక్ నో దట్ యు ఆర్ ఎ స్టోరీ టెల్లర్ ముందు దెన్ యూ లర్న్ క్రాఫ్ట్ టు క్రియేట్ ఇట్ అది ఒక డైరెక్టర్ దగ్గర పని చేసి నేర్చుకుంటున్నామా ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి నేర్చుకుంటున్నామా అనేది మన రీసోర్సెస్ మన ఎక్స్పోజర్ బట్టి ఉంటుంది ఇస్ వాట్ ఐ బిలీవ్ సో హోల్ బ్యాటిల్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్ అండ్ నాట్ ఫిల్మ్ స్కూల్ అనేది ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ మీన్స్ అంటే మనకి రీసోర్సెస్ ఉన్నాయా లేదా లేకపోతే అవకాశం ఉందా లేదా మన పేరెంట్స్ ఒప్పుకుంటున్నారా లేదా అనే వాటి మీద ఉంటే తప్ప అదేదో

మేకింగ్ గుడ్ స్టోరీస్ సో ఇట్ రియలీ ఇండివిజువల్ లెవెల్లో ఉంటాయి అంతే మనం జనరైజ్ చేసి జస్ట్ ఒకటి చెప్పేయాలి ఒకటేది చెప్పగలను ఇప్పుడు నేను ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవడం వల్ల నాకు చాలా గ్యాప్ అనేది తగ్గుతుంది లర్నింగ్ కర్వ్ తగ్గుతుంది నేను ఆల్రెడీ క్రాఫ్ట్ నేర్చుకున్నాడం వల్ల నాకు ఎక్కువ టైం పట్టదు ఇన్ ఒకసారి ప్రాక్టికల్లోకి వచ్చి ఆ టైం తగ్గిపోతుంది అదే ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఆ ఫస్ట్ స్టెప్ సెట్లో అడుగుపెట్టి నేర్చుకుంటున్నాం ఎవ్రీథింగ్ అంటే ఇట్ టేక్స్ అిటిల్ లాంగర్ అంతే అంతమించే సో ఇక్కడ ఇండస్ట్రీలో మెయిల్ డైరెక్టర్కి ఓన్లీ ఒకటే టాస్క్ ఉంటుంది సినిమా వచ్చింది ఆ సినిమా హిట్ అయిందా దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ అక్కడి నుంచి నెక్స్ట్ వస్తాయి అక్కడి నుంచి నువ్వు ఎలా తీసుకెళ్తా ముందుకు అనేది నీ వర్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది నీ టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు లేడీ డైరెక్టర్ ఇక్కడ రెండు ప్రూవ్ చేసుకోవాలి లేడీ డిరెక్టర్ అంటేనే ఎప్పటికప్పుడు సెల్ఫ్ వర్త్ లేడీ డైరెక్టర్ కూడా ఉంటారు లేడీ డైరెక్టర్స్ కూడా మూవీస్ చేస్తారు లేడీ డైరెక్టర్స్ కూడా సక్సెస్ఫుల్ మూవీస్ చేస్తారని సెల్ఫ్ వర్త్ అనేది ప్రూవ్ చేసుకుంటూ యా అట్ ద సేమ్ టైం మూవీ కూడా హిట్ అవ్వాలి అంటే రెండు పార్టీలు ఉంటాయి అనమాట అక్కడ ఆ జెండర్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అదే కేసులో యునో నేను వెళ్ళి చేస్తున్నప్పుడు నాకన్నా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కానీ నాకన్నా యంగర్ వాళ్ళు కూడా బికాస్ మూవీ చెప్తే ఏం లేదు ఒక ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ యూనో ఒక బ్యాగేజ్ దట్ విమెన్ కమ్ విత్ అదేనంటే యు ఆర్ ఇన్కేపబుల్ అన్న ఒకటి ఉంటుందో నాకు తెలియదు కానీ బట్ వీఆర్ నాట్ కానీ అది చూడ్డానికి యూనో ఏదో ఉంటుంది కొంతమంది గ్లాసెస్ పెట్టుకొని ఉంటారు ఇన్ మై కేస్ ఇట్ డింట్ హ్యాపీన్ విచ్ ఇస్ వెరీ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఐఎమ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ వెన్ విమెన్ కెన్ యాక్చువల్లీ ఏమీ ప్రాబ్లమ్స్ ఎక్కువ లేనప్పుడు హౌ ఫార్ వన్ కెన్ గో అనే దానికి అండ్ ఐ వాస్ వెరీ లక్కీ అండ్ ఐమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ దట్ అండ్ ఇప్పుడు వెళ్ళి ఐ వాస్ గోయింగ్ ఫైవ్ ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యాను ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ నో వెళ్ళి చేస్తున్నప్పుడు నే స్టోరీ అద్భుతంగా ఉంది దర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ స్టోరీ బట్ విల్ దే ట్రస్ట్ యూ నో అండ్ వై దర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ దట్ ఎందుకు ట్రస్ట్ చేయరు అంటే డెబ్యూ అనే కాదు అంటే నా దగ్గర బాడీ ఆఫ్ వర్క్ ఉంది అది లేని వాళ్ళకి కూడా సినిమాలు వస్తున్నాయి యూనో దెన్ యూ హ్యావ్ ఎ క్వశ్చన్ యామ్ ఐ గుడ్ అన్న క్వశ్చన్ ఇన్సెక్యూరిటీస్ అన్నీ వచ్చేస్తాయని బట్ అన్నీ ఒక్కసారి స్టాప్ అనుకొని యూ హ్యావ్ టు గో and every time you have to prove yeah as you said you have to prove yourself mm. and deeniki thodu a unique story cheppalante adi inkasla another another <laughs> hurdle both genders have to face yeah. but mainly women ki, you know to getting somebody to trust you is a, become a very hard deal just because of your gender

సో దట్స్ పూజ గారు ఇప్పుడు చాలామంది అంటే పర్సంటేజ్ వైజ్ చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ ప్రొడ్యూసర్స్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంటే ఓన్లీ డబ్బులు పెట్టి ఎన్ రిజల్ట్ ఏమొచ్చింది లాభాలు వచ్చాయా లేదా అనే కాకుండా ఈ మధ్య ప్రాసెస్లో కూడా దే బీయింగ్ యాక్టివ్ ఎలా ఉంటుంది డైరెక్టర్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా క్రియేటివ్ స్పేస్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా ఉందా లేదా యాక్టర్స్ కంఫర్టబుల్గా ఉన్నారా లేదా ఏది ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది ద బియింగ్ వెరీ యాక్టివ్ బిఫోర్ అలా ఉండేది కాదు నేను ఇంత పెట్టేస్తాను నాకు తిరిగి ఇంత ఇచ్చేసేయండి ఇంత వచ్చిందా లేదా అన్నదే ఉండేది బట్ మీరు వెళ్ళి యాజ్ ఎ డెప్యూటీ డైరెక్టర్గా మీరు పిచ్చేస్తున్నప్పుడు మాటింగ్లో తొరికింగ్కి ముందు మీ వర్క్ ప్రొఫైల్ చూపించి మీరు చెప్తుంటే మేబీ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ని కలిసి ఉండొచ్చు లేకపోతే యాక్చువల్ బిజినెస్లో చూసే ప్రొడ్యూసర్స్ని కూడా కలుసు వాళ్ళు అసలు ఈవెన్ కన్సిడర్ చేసేవాళ్ళ మీ మీ ప్రీవియస్ వర్క్ని మీ బ్యాక్గ్రౌండ్ని అదంతా అది కాదమ్మా నువ్వు క్యాపబుల్లా కాదా చెప్పు ఇది చేయగలవా లేదా చెప్పు నీ క్యాపబుల్ అయితే ప్రూఫ్ ఏంటి అలా మాట్లాడగల అట్లా లేదు డెఫినెట్లీ అంటే అన్ చాలా మంచిగానే కన్సిడర్ చేసేవాళ్ళు ఐ మెట్లు ఆర్డ్ ఆఫ్ యాక్టివ్ అండ్ దర్ ఇస్ నో పాసివ్ ప్రొడ్యూసర్స్ దీస్ డేస్ చాలా తక్కువ మంది అండ్ అందరికీ కూడా సి ఫిల్మ్ మేకింగ్ నాలెడ్జ్ బాగా పెరిగింది ఓవర్ ది ఇయర్స్ ఇన్ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్లో ఎవ్రీబడి అంటే దట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ పీపుల్ ఆర్ సేవరింగ్ ఇట్ సో ఇప్పుడు డబుల్ పెట్టేసి అంటే అది ఓన్లీ బిజినెస్గా చూసేవాళ్ళు మేబీ దిల్ డూ ఇట్ లైక్ నో వీ జస్ట్ వాంట్ ఇన్వెస్ట్ ఇన్ ఏం ఏమి ఇన్వాల్వ్ అమ్మ బట్ ప్రొడ్యూసర్స్ హూ వాంట్ టు లైక్ నో హ్యావ్ అ లైక్ క్రియేటివ్ ఎక్స్పీరియన్స్ చాలా వరకు దే ఇన్వాల్వ్ బట్ దే నెవర్ సెట్ లైక్ దట్ రియలీ అంటే నేను ప్రొఫైల్ చూసి బట్ దే యూస్ టు సే యూనో యూ షుడ్ గెట్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అని అనేవాళ్ళు బికాస్ ఐ అంటే లైక్ యూనో యుఎస్ యుఎస్లో ఉన్నప్పుడు నేను చాలా సెట్స్లో పని చేశాను లైక్ అంటే ఒక శాండ్ బ్యాగ్ తీసుకొని మోస దగ్గర నుంచి ఒక అంటే లైట్ లైక్ యూనో లైట్ గ్రిప్ రాడ్స్ పెట్టి లైట్స్ మౌంట్ చేసి పెద్ద పెద్ద లైట్స్ అండ్ అవి కూడా చేశాను లైక్ యూనో అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను అసోసియేట్ ప్రొడ్యూసర్గా చేశాను భూమ్ పట్టుకున్నాను ఎవ్రీథింగ్ ఐ డిడ్ లైక్ అంటే ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయో అన్ని క్రాఫ్ట్స్లో అన్ని పొజిషన్స్ నేను ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాను అదే ఇండస్ట్రీ అదే ఇండస్ట్రీ అంటే నా దృష్టిలో బట్ వెన్ యూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే లేదమ్మా తెలుగు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కావాలి సో యూ వర్క్ ఫర్ సమ్బడి ఐ డోంట్ నో వాట్ దే మీన్ బట్ వెన్ దే సజెస్టెడ్ మీ ఇట్ జస్ట్ మీన్స్ దట్ ఓకే నీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి అని అడిగారు అంటే ఓకే అని నేను మంచిగా తీసుకున్నా అడ్వైజ్ని బట్ నాకేనంటే ఎవరి దగ్గర పని చేయాలి అని నాకు అనిపించలే నా భయం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ కొన్ని అలవాట్లు అంటే ఒక ఒక ఎవ్రీ డైరెక్టర్ వాళ్ళ అలవాట్లు వాళ్ళకు ఉంటాయి నా ఒరిజినాలిటీ పోతుందేమో నేను నాకు భయం వేసేది నేను ఇంత కష్టపడి ఒక ప్రాసెస్ని నా మైండ్లో తెచ్చుకున్న హౌ టు మేక్ అ ఫిల్మ్లో నేర్చుకున్న ఇంకెవరి దగ్గర వెళ్ళి చేస్తే నా ఒరిజినాలిటీ పోతుందని నాకు చాలా భయం ఉండేది సో ఆ టైంలో నేను అందుకని ఎవరి దగ్గర పని చేయలేదు ఐ ఐ వాంటెడ్ కానీ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ రావాలి నాకు అర్థం కావట్లేదు ఇట్ వాస్ వెరీ వియడ్స్టరీ సో ఇలా నేను అందుకని అన్నపూర్ణంలో ఐ వాస్ టీచింగ్ స్క్రీన్ రైటింగ్ ఫర్ టూ ఇయర్స్ ఐ వాజ్ టీచింగ్ మాస్టర్స్ అండ్ బ్యాచలర్స్ స్క్రీన్ రైటింగ్ అండ్ స్టోరీ అండ్ ఐ వాస్ గెటింగ్ దాట్ ఎక్స్పీరియన్స్ విచ్ ఇస్ నాట్ ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ అప్లై బట్ ఐ వాజ్ ఐ వాజ్ ఎంజాయింగ్ దట్ అప్పుడు ఆ టైంలో లైక్ వెంకటేశ్వ గారు ఆస్ట్మి అప్పుడు ఎలా అంటే ఇట్ వాస్ వెరీ ఫనీ లైక్ అంటే నేను టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చా ఇక్కడికి ఇండియాకి ఆ టైంలో నేను జస్ట్ తిరుగుతున్నాను ఐ వాజ్ వర్కింగ్ విత్ స్వప్న గారు ఆన్ దేవ్ దాస్ ఫిల్మ్ యా స్వప్న దాత్ గారు ఐ వాజ్ వర్కింగ్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ద ఆల్రెడీ ప్రొడక్షన్ అయిపోయింది తర్వాత ప్రమోషన్స్ ఇవన్నిట్లో ఐ వాజ్ మేనేజింగ్ లైక్ నో ప్రమోషన్స్ కంటెంట్ క్రియేషన్ అండ్ ఆల్ దాట్ సో ఐ వాస్ వెరీ ఎంజాయింగ్ ఇట్ అ లాట్ ఐ వాస్ గెటింగ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే దేవర్ టాకింగ్ అబౌట్ కేర్ ఆఫ్ ఖాన్ ఐ వాస్ లైక్

ఇక్కడ లైక్ యునో తెలుగులో కూడా అండ్ హీ సజెస్టెడ్ మీ టు వాచ్ కేర్ ఆఫ్ కాంచర్పాలెం ఆ రోజు ఓకే ఇంతమంది చెప్తున్నారు కదా డెఫినెట్లీ కేర్ ఆఫ్ కాంచర్పాలెం చూడాలని ఆ రోజు నైట్ వెళ్ళి చూసాను దెన్ ఐ రియలైజ్డ్ వాట్ ఐ హెవ్ లెర్న్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఇన్ మై ఎడ్యుకేషన్ ఇట్ వాస్ లిటలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐ వాజ్ లైక్ ఓకే నౌ దిస్ ఇస్ సమ్థింగ్ ఐ మే వాంట్ టు లెర్న్ అంటే ఇది నాకు యుఎస్లో ఎలా తీయాలో తెలుసు ఇలాంటి ఒక సినిమా బట్ ఇండియాలో ఎలా తీయాలో నాకు తెలీదు ఆ సినిమా సో దట్ ఈస్ ద ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పీపుల్ వర్ టాకింగ్ అబౌట్ ఇండియాలో ఉన్న ఫ్యాక్టర్స్తో లైక్ యూనో ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ ఇండస్ట్రీ ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ మూవీ ఎలా తీయాలి అండ్ ఇన్ దా అంటే నాకు రెగ్యులర్ మూవీస్ కూడా తీయాలని లేదు ఐ వాంట్ మేక్ మార్క్ డెఫినెట్లీ సో అండ్ మెన్ ఐ సో దట్ లైక్ ఓకే దిస్ ఈజ్ సంథింగ్ న్యూ Mm. And this is something that maybe I can understand, Anja Peshi. But I still didn't go to him. I did not know how to approach him. But mm. uh, some, like you know, two years later, he asked me. if somehow we mm. like met somewhere, and mm. he asked me like for Marmanu. Mm. Uh, I will take a small, uh, like you know, tangent sure, sure, because sure. it's a very interesting story. Mm. So the way I went, I decided to be a filmmaker. Mm. So I was in. Uh, ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి నేను వెళ్ళాను అనమాట అది దానికి నాకు స్కాలర్షిప్ వచ్చింది అక్కడికి వెళ్ళి చదువుకోవడం చాలా ఎక్స్పెన్సివ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫర్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఇట్ వాస్ అరౌండ్ మెన్ ఐ వాస్ సిక్స్టీన్ ఇయర్స్ నాకు టెన్త్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ యూనో నాకు ఇంజనీరింగ్ ఏమున్నాయని అడిగా ఏం చదువు నాకు తెలియదు ఏం చదవాలో నాకు ఐ వాంట్ బీ సంథింగ్ అండ్ ఐ వాంట్ బీ అ ఫిజిసిస్ట్ అండ్ ఆల్సో లెర్న్ లాట్ ఆఫ్ లైక్ యు నో సివిల్ సబ్జెక్ట్స్ ఆల్సో ఈ రెండు కాంబినేషన్ చెప్తే నవ్వుతున్నారు బయట సుపోజ్ నేను ఏం చదవచ్చు అంటే చైతన్య నారాయణ ఇలా వచ్చేరు ఇంటికి వాళ్ళు వచ్చి ఎంపీసీ బైపిసి ఇవన్నీ కాకపోతే కేవి కేంద్ర విద్యాలయ నేను చదివింది వాళ్ళు ఎంబైపిసి ఆఫర్ చేస్తున్నారు అంతే రెండు కలిపి ఇట్ అన్నిట్లో నేను ఏం చేయాలనుకుంటున్నాను లేదు అక్కలేదు సో ఐ వాస్ లైక్ నాకు కొద్దు నాకు ఇంకేమైనా కావాలి అని నేను అడుగుతుంటే మై డాడ్ వాస్ వెరీ సపోర్టివ్ సపోర్ట్ ఈ వస్ జర్నలిస్ట్ అండ్ హీ అండర్స్ హౌ వరల్డ్ వర్క్స్ అండ్ హౌ థింగ్స్ ఆర్ సో ఆయనకి నేను ఎప్పుడు ఐఏఎస్ అవ్వాలని కోరిక నాకు కూడా అది చాలా చిన్నప్పటి నుంచి నూరారు అనమాట నేర్పిస్తూ బట్ లైక్ దీస్ వాజ్ గోయింగ్ ఆన్ అప్పుడు ఒకసారి ఐ కేమ్ టు లైక్ యు నో కేమ్ అక్రాస్ యునైటెడ్ వరల్డ్ కాలేజ్ ఇట్స్ అ టూ టూ ఇయర్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడికి సీట్ వస్తే నాకు టూ హండ్రెడ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ ఫ్రమ్ ఆల్ కంట్రీస్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కంట్రీస్ నుంచి అంత డైవర్స్ టూ హండ్రెడ్ పీపుల్ ఫ్రమ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ కంట్రీస్ నుంచి అక్కడ ఉంటారు సో దానిలో ఇండియన్స్ ఒక ఐదుగురు ఉంటారు అది కూడా వాళ్ళు మెరిట్ కంప్లీట్ మెరిట్ బేస్డ్ ఇది సో యూ హ్యావ్ టు అంటే మన టెన్త్ గ్రేడ్ సర్టిఫికెట్స్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు గివ్ ఆ తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఒక ఐదుగురు ప్యానెల్ కూర్చుని హౌ డు యూ వాంట్ టు సాల్వ్ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ తెలంగాణ ఇష్యూ దీస్ ఆర్ దైండ్ ఆఫ్ లైక్ యు నో నేను హూ టు యూ వాంట్ టాక్ టు ఇఫ్ యూ గెట్ ఎన్స్ ద వర్ల్డ్ లీడర్స్ అని అడిగితే నేను ఒబామా అని రాసా దెన్ దే ఆస్ మీ అంచ్ ఆఫ్ క్వశ్చన్స్ అబౌట్ లైక్ యు నో యూఎస్ క్రైసిస్ బ్యాక్ థర్టీన్ ఇట్లాంటి అన్ని పాస్ అయ్యి

ఫ్యూల్ ఎఫిషియంట్ వెహికల్స్ ఇవి అవి ఏదో యూనో ఇంకా అసలు ఆ ఎనర్జీ ఎలా ఉంటుంది ఈ డ్రీమ్ కమ్ ట్రూ అయినప్పుడు సో వాస్ వెరీ ఎనర్జెటిక్ అది చేస్తుంటే ఒకసారి అక్కడ సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో స్టేయింగ్ ఫిజిక్స్ నాకు నచ్చినట్టు ఎకనామిక్స్ కూడా చదువుతున్నా యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ ఎనీథింగ్ అక్కడ స్పానిష్ చదివాను ఇంగ్లీష్ చదివాను మ్యాథ్స్ నాకు అంత ఇష్టం ఉండదు సో మీడియం లెవెల్ చదివాను బాస్ ఇట్స్ కంపల్సరీగా సో ఒక దానికి ఎంత కావాలో అంత చదివాను అయితే ఆరో సబ్జెక్ట్ ఆర్ట్స్ యూ కెన్ చూస్ బిట్వీన్ డాన్స్ థియేటర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ లైక్ యూ నో పెయింటింగ్ అండ్ ఆల్ దట్ అండ్ ఫిల్మ్ అండ్ విజయవాడ నుంచి వెళ్ళిన ఒక ఒకళ్ళకి ఆప్షన్స్ ఇంకేం కనబడదు ఫిల్మే నేను ఫిల్మే తీసుకున్నా అది స్టార్ట్ అవడానికి ఒక ఆరు నెలలు పడింది బికాస్ ఆఫ్ టీచర్ హూ వాజ్ ఇన్ షూట్ ఆర్ సమ్థింగ్ దెన్ హీ కేమ్ అండ్ వచ్చి ఒక రోజు ఒక మూవీ చూపించారు ఇంక నేను ఆ తర్వాత ఇంకా నాకు నాకేం అర్థం కాలేదు ఒక హిక్స్ దట్ మూవీ ఈస్ కాల్ ప్యాన్స్ లాబ్రింత్ ప్యాన్స్ స్పానిష్ మూవీ ఎల్ లాబరింతో దౌనో అని పేరు ఇట్ వాస్ మేడ్ బై గీర్మదల్ తోర మీరు షేప్ ఆఫ్ వాటర్ చూస్తుంటారు ఆ డైరెక్టర్ గీర్మదల్ తోర ఆయన మూవీ అనమాట అప్పుడు దాకా సి ఐ వాచ్డ్ అప్పటిదాకా నేను చాలా హార్డ్ కోర్స్ సినిమా ఫ్యాన్ అండ్ విజయవాడ నుంచి వస్తే అది సో ఐ వాస్ వాచింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పట్లో లైక్ యునో యూ కెన్ టేక్ లైక్ ఐ చిరంజీవి గారి నుంచి నితిన్ గారి వరకు ఎవ్రీథింగ్ ఎవ్రీ ఐ వాస్ వాచింగ్ ఆల్ జనరేషన్స్ ఫిల్మ్స్ ఎవ్రీథింగ్ అండ్ ఐ వాస్ వెరీ ఎంజాయింగ్ ఇట్ బట్ సంథింగ్ హ్యాపన్ టు మీ ప్యాన్స్ లాభరీ చూసినప్పుడు దట్ డెంట్ హ్యాపన్ వెన్ ఐ వాస్ వాచింగ్ దీస్ ఫిల్మ్స్ అది ఏదో ఏదో కదిలింది లోపల అంటే ఫస్ట్ టైం నన్ను నేను చూసుకున్నట్టు నాకు అనిపించింది రిప్రజెంటేషన్ దట్ మూవీ ఇస్ ఫ్రమ్ అబౌట్ అ స్మాల్ గర్ల్ ఒక పది ఒక పది పదకొండు ఏళ్ళ అమ్మాయి ఒక ఫ్యాంటసీ వరల్డ్లో స్పానిష్ సివిల్ వార్ పక్కన జరుగుతూ ఉంటుంది ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఈ రెండింటిని కంబైన్ చేశాడు ఆయన అసలు నాకు ఇలాంటిది ఒకటి ఉంటుందా అండ్ ఇలాంటి అంటే ఒక అమ్మాయి ప్రొటాగనిస్ట్గా ఉంటుందా అనేది అది కూడా అంత యంగ్ అమ్మాయి నాకు ఈరోజు ఆ రోజు నాకు చూడలే నేను ఒక్కసారిగా నాకు నేనే అక్కడ ఉన్నట్టు అనిపించింది అనమాట ఒక ఆ రిప్రజెంట్ నేను రిప్రజెంట్ అయినట్టు అనిపించింది నాకు అండ్ ద ఫీలింగ్స్ దట్ షీవ్ వెన్ త్రూ అండ్ ఎవ్రీథింగ్ ఐ జస్ట్ ఇట్ జస్ట్ మూవ్డ్ నా బాడీలో ఎవ్రీ సెల్ మూవ్ అయిపోయింది దెన్ ఐ డిసైడెడ్ ఇంకా ఆ రోజు ఫిజిక్స్లో ఎంత చేసినా ఎట్ వన్ పాయింట్ ఇట్స్ ఆల్ థియరటికల్ ఒక ఒక సాలిడిఫికేషన్ ఉండదు అంత కూడా తీరి రేపు పొద్దున ఇంకొకళ్ళు వచ్చి ఇది కాదు అంటే అది మారిపోతుంది బట్ నేను ఒక మూవీ తీస్తే మీలో ఏదైతే ఫీలింగ్ కలుగుతుందో దట్ ఈస్ సాలిడ్ నో వన్ కెన్ చేంజ్ మన ఇద్దరు అది ఒక యాజ్ మూవీ మేకర్ అండ్ సంబడి హు హు వాచెస్ దట్ ఫిల్మ్ మన మధ్య క్రియేట్ అయిన ఒక బాండ్ ఇది దట్ టు మీ ఫెల్త్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ బాండ్ దెన్ ఎనీ ఫిజిక్స్ దట్ ఐ విల్ లర్న్ ఆర్ క్రియేట్ సో నాకు ఆ రోజు నుంచి ఇంకా ఐ డిసైడెడ్ యు నో బట్ నేను ఇదే చేస్తాను అని ఇంకా నేను అక్కడి నుంచి ఏం చేయాలో చూసుకున్నా నేను ఒక మా మా డాడీ ఒక చైన్ కొనిస్తే అది తీసుకెళ్ళి అమ్మేసి నేను ఒక చిన్న క్యానన్ ఫైవ్ ఫిఫ్టీ డి కొనుక్కున్నా ఒక కొనుక్కొని ఇంకా అన్ని షూట్ పువ్వులు ఆకులు అమ్మాయి అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్రీథింగ్ ఐ విస్ షూటింగ్ షూటింగ్ అండ్ షూటింగ్ అండ్ షూటింగ్ ఏదో ఊరికి బీరోల్ కొట్టుకుంటూ ఇంకా క్రియేటింగ్ ఇమేజ్ బేసిక్లీ సో ఇవన్నీ తీసుకొని అండ్ ఐ ఆల్సో వెంట్ ఫోటో జర్నలిజం వర్క్ షాప్స్ అన్ని తీసుకొని ఐ ఐ పుట్ దమ్ ఆల్ టుగెదర్ ఒక పోర్ట్ఫోలియోలో నేను చదివితే ఆర్ట్ స్కూల్లోనే వెళ్ళి చదువుదాం అనుకొని ఐ అప్లైడ్ ఐ అప్లైడ్ టు ఫోర్ ఆర్ట్ కాలేజెస్ ఓకే ఇన్ యూఎస్ రింగ్లింగ్ కాలేజ్ అని ఎన్వై ఎవ్రీథింగ్ ఐ గోట్ ఇన్ టు ఆల్ ఫోర్ ఆఫ్ దమ్ బట్ స్కాలర్షిప్ నాకు ఒక కాలేజ్ ఫుల్గా ఇస్తుంది మిగిలిన వాళ్ళందరూ పార్షియల్గా ఇచ్చారు సరే అని చెప్పి ఫుల్గా ఫుల్గా ఇస్తున్నారు అండ్ ఇట్స్ ఎ న్యూ కాలేజ్ విత్ ఓన్లీ లైక్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ థాట్ ఓకే అల్ దేర్ ఓకే అండ్ ఎందుకంటే అన్ని ఎక్విప్మెంట్ అంతా చేతిలోకి ఉంటుంది కొత్త కాలేజ్లో ఎక్కువ మంది లేనప్పుడు సో ఐ డిసైడ్ యూన్ వాట్ అల్ గోదేర్ అని చెప్పి నేను వెళ్ళాను అండ్ ఐ గాట్ వెన్ ది సాఐ పోర్ట్ఫోలియో దే లైక్ డిట్ సో మచ్ ద గేవ్ మీ వన్ పాయింట్ సెవెన్ క్రోర్ స్కాలర్షిప్

సో అక్కడికి వెళ్ళి నేను ఇంకా ఇంకా దట్ ఆల్ సో దిస్ వాస్ మై జర్నీ అక్కడ దాకా అండ్ దెన్ ఫోర్ ఇయర్స్ అండ్ ఆల్ దట్ అండ్ ఆఫ్టర్ దట్ చాలా నేర్చుకున్నాను మళ్ళీ తిరిగి వచ్చాను దెన్ కమింగ్ బ్యాక్ టు వాట్ వాట్ ఐ సా ఇన్ వెంకటేష్ మహా గారు సో రైటింగ్ సో ఈ యాష్ మీ టు వర్క్ ఫర్ మర్మాను నాకు ఒక ఛాలెంజింగ్ ఏడి టీమ్ కావాలి యూ ఆర్ సమ్బడి హు లర్న్డ్ ఫిల్మ్ సో ఐ వాంట్ యువర్ ఛాలెంజ్ ఫమ్ టు మీ ఈ మూవీ ఒకటి నేను తీస్తున్నప్పుడు సో ఐ వాజ్ లైక్ ఓకే నాకు ఐ డౌంట్ నో హౌ ఇట్ వర్క్స్ కదా సో ఐ ఐ టోల్ యుమ్ ఇఫ్ యు నరేట్ ద స్టోరీ టు మీ ఇఫ్ ఐ లైక్ ఇట్ అవర్ వర్క్ అపెరెంట్లీ దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ ఇక్కడ తర్వాత చెప్పారు ఆయన హీ వాజ్ షాక్డ్ దట్ ఐ నైడి అస్ట్ టు నరేట్ సో అది తర్వాత చెప్పారు ఆయన బట్ హీ డెంట్ నరేట్ నేను ఏ రోజు ఏదైతే ఒక గేర్ మొదలతోరో గారి రైటింగ్లో చూసానో ఆ డైరెక్టర్ రైటింగ్లో చూశానో దట్ ఐ ఇన్ మర్మాను అగైన్ ద లెవెల్ ఆఫ్ సొఫిస్టికేషన్ ఇన్ స్టోరీ అట్ ద సేమ్ టైం ఫన్ అండ్ వియర్డ్నెస్ దట్ ఒక ప్యాన్స్ లాబ్రిన్త్లో ఒక షేప్ ఆఫ్ వాటర్లో ఎలా అయితే ఉందో అది మర్మానులో చూశాను ఐ వాజ్ లైక్ యునో వాట్ ఐ వాంట్ టు లర్న్ సంథింగ్ అండ్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ అని అనుకుని నేను అక్కడ ఆయన ఆయనకి అసిస్టెంట్గా జాయిన్ అయ్యాను

అప్పుడు నేను ఆయనకి అసిస్ట్ చేశాను అనమాట మోడల్ దెన్ ఐ లర్న్ వాట్ ఇండస్ట్రీ రీల్ ఈజ్ ఆ సెట్ లో నేను తొమ్మిది రోజులు ఆ సెట్ నాకు అర్థమైపోయింది అండ్ ఆల్సో ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఇండస్ట్రీ ఏంటో అర్థమైంది దెన్ ఆ తర్వాత నేను వెళ్ళి చెప్పాను నేను ఈ ఎమ్మెలకే తీస్తాను అంటే ఈ సెడ్ ఓకే అండ్ డన్ దట్స్ హౌ ఎవ్రీథింగ్ ద హోల్ ఫుల్ సర్కిల్ హ్యాపీ అనమాట ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి ప్రొడక్షన్ దగ్గర నుంచి ఏమైనా అంటే డబ్బులు పెట్టాలి కదా ఆబ్వియస్గా గా అక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే ఏమైనా అన్నిటికీ అది అంటే ఇప్పుడు యాక్టర్స్ కి వాళ్ళొకటి డిసైడ్ చేస్తారనమాట ఈ యాక్టర్ మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత నెంబర్ వస్తుంది అలా డిరెక్టర్స్ కి అండ్ పర్టికులర్లీ సెకండ్ ఫిలిం కి అలా డిసైడ్ చేస్తారా అంటే నేను ఇప్పుడు ప్రస్తుతం రాస్తున్న స్టోరీస్కి అలా ఉంట ఉంటుంది డెఫినెట్ ఈజ్ ఎవరికన్నా ఉంటుంది అది ఏ ఎంత రేంజ్ డైరెక్టర్స్ కన్నా హౌ మచ్ ఆర్ యూ బ్రింగింగ్ బ్యాక్ ఫ్రమ్ దిస్ అనేది ఉంటుంది సో ఐ థింక్ దట్స్ ఇన్ఎవిటబుల్ ఎప్పుడైతే ఆర్ట్ని బిజినెస్తో కలుపుతామో బిజినెస్ యాంగిల్ ఉండాల్సిందే అదర్వైజ్ ఐ మీన్ వుడ్ వాంట్ లూజ్ ఎవ్రీథింగ్ సో ఇట్ విల్ బి దేర్ బట్ ఐ హోప్ నాట్ టు అన్ ఎక్స్టెంట్ వేర్ అది క్రియేటివిటీని కిల్ చేయకుండా ఉంటే చాలు ఆల్ ఎక్స్పెక్టింగ్ ఇట్స్ 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 నాట్ నాట్ స్మాల్ ఎక్స్పెక్టేషన్ అంటే నార్మల్గా యాక్టర్స్ గ్యాదర్ అవ్వడము లేకపోతే ప్రైవేట్ పార్టీస్ అలా కూర్చోవడము రెగ్యులర్గా కలవడము ఐడియాస్ ఎక్స్చేంజ్ కానీ లేకపోతే ఈ యాక్టర్కి వచ్చింది మేబీ అంటే తను చేయలేకపోతే వేరే యాక్టర్కి సజెస్ట్ చేయడము ఈ కైండ్ ఆఫ్ అంతా మీట్ అయినప్పుడు ఆఫ్ గెట్ టుగెదర్ అలాగే డిరెక్టర్స్ కూడా కలుస్తూ ఉంటుందా ఐ మీన్ ఐ ఐ హ్యావ్ బీన్ మీటింగ్ అంటే చాలా లైక్ యు నో బికాస్ మై ఇంట్రడక్షన్ హ్యాస్ బీన్ విత్ మహాగారు సర్కిల్ ఆల్ ద న్యూ ఏజ్ డైరెక్టర్స్ గ్రూప్ ఉంది కదా లైక్ ఐ బిన్ మీటింగ్ ఆల్ 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 ఆఫ్ దెమ్ దే బిన్ వెరీ గుడ్ ఓన్లీ లైక్ అంటే దె బిన్ వెరీ ఫన్ బట్ వన్ సాడ్ పార్ట్ ఈస్ ఐ దేర్ నో విమెన్ దేర్ అంటే న్యూ ఏజ్ లిస్ట్ లో చూసుకుంటే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని ఏదైతే ఒక లిస్ట్ ఉందో దాంట్లో ఉమెన్ లేరు ఐ కమ్ ఫ్రమ్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వాళ్ళ తర్వాత కదా నేను నా లిస్ట్ లో కొంతమంది ఉన్నారు బట్ మాకు ఇంకా ఒక ఇది రాలా బట్ ఎస్టాబ్లిష్ అయ్యే డైరెక్టర్స్ ఎవరు లేరు మేబీ ఇంకా డెబ్యూ ట్యాగ్ తీసుకునే దగ్గరలోనే ఉన్నారేమో లేదు ఉన్నారు న్యూ ఏజ్ డైరెక్టర్స్ లో ఐ డోంట్ టేక్ నేమ్స్ బట్ ఒక లిస్ట్ ఆఫ్ ఉమెన్ డైరెక్టర్స్ ఉన్నారు కానీ వాళ్ళు ఏజ్ డైరెక్టర్స్ ఈ ఏదైతే క్లబ్ ఉందో దానిలో ఇంకా దాంట్లోకి ఎందుకు జాయిన్ అవ్వలేదో నాకు తెలీదు బట్ వెన్ ఎవర్ ఐ హ్యాంగ్ అవుట్ ఇన్ దీస్ పార్టీస్ కదా ఐ విష్ సమ్ టైమ్ దెర్ ఆర్ విమెన్ సీ దెర్ ఆర్ యాక్టర్స్ దెర్ ఆర్ లైక్ యునో ప్రొడక్షన్ డిజైనర్స్ కాస్ట్యూమ్ డిజైనర్ వీళ్ళందరూ ఉంటారు బట్ ఒక డైరెక్టర్ని కూడా నాకు కలిసి మాట్లాడాలి అని చాలా ఉంటుంది అనమాట గ్రూప్ వాళ్ళు లేరు వెరీ సాడ్ బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఒక గ్రూప్ ఇంకోటి కూడా ఫామ్ యాక్చువల్లీ చాలా చేంజ్ అయింది కదా టెన్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఐడియాస్ ఎక్స్చేంజ్ అని నడుస్తుంది వాట్ మహాగారి డేట్ అంటే తనకు వచ్చిన ఆఫర్ని దాని అలాగే ఉంచి ఉంచి సంవత్సరాల తరబడి తర ఎప్పటికైనా నేనే చేస్తాను పక్కన పెట్టేయకుండా యూనోషర్ తిన్ డైరెక్ట్ చేస్తే అని చెప్పడంథింగ్ చాలా వరకు ఇప్పుడు మారాయి కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి అలాగే బట్ సెకండ్ మూవీయే కాబట్టి స్టిల్ మీ దగ్గర మంచి మంచి కొత్త కొత్త ఐడియాస్ అండ్ యూ హావ్ సీన్ ద వరల్డ్ అండ్ కేమ్ కేమియర్ సో ఈ ఐడియా నేను షేర్ చేసుకుంటే లేదా ఎక్కడైనా డిస్కషన్లో పెడితే జస్ట్ అంటే గెట్ దట్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్న సెకండ్ ఒపీనియన్ కోసం అన్న బయటికి చెప్తే మేబీ ఇది పాస్ అయిపోతుందేమో అన్నది ఫియర్ ఈజ్ వెరీ రియల్ అది అంటే ఫర్ సమ్ రీజన్ మనం ఎన్డిఎల్ సైన్ చేసినా సరే స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఐడియాస్ ఎక్కువ ఈజ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ అంటే ఇప్పుడు నేను ఒకరికి చెప్తే అంటే నాట్ ఇన్ క్లోజ్డ్ ఫ్రెండ్ గ్రూప్స్లో ఆ భయం ఉండదు కానీ బయటికి వెళ్ళి ఓపెన్గా వీ టెల్ ద ఐడియాస్ ఎందుకంటే కొంచెం వెళ్ళి 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 మళ్ళీ మనకి వినిపిస్తుంది అది ఎక్కడి నుంచి ఇంకో రూపంలో ఇట్ ఈస్ అ వెరీ స్కేరీ అలా జరిగినప్పుడు చాలా భయం వస్తుంది నాకు అండ్ ఐ మీన్ ఐస్ టోల్ యూ నై రోట్ వెబ్ సిరీస్ ఇట్స్ బిన్ ఫైవ్ ఇయర్స్ అండ్ అది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన స్టోరీ అందరికీ అండ్ చాలా మంది చాలా ప్రొడక్షన్ హౌజెస్కి అండ్ నాకు అది ఇప్పటికీ భయం బట్ ఒక హోప్ కూడా ఉందండి ఇప్పుడు ఇప్పుడు నేను నేను లిటరలీ నేను రాసి దాన్ని పుష్ చేస్తుంటేనే అది అవ్వట్లేదు ఇంకొకరు చేయలేరు దాన్ని ఒక హోప్ కూడా ఉంది బట్ స్టిల్ అంటే ద యూనిక్నెస్ ఆఫ్ ద ఐడియా ఆఫ్ బట్ స్టిల్ అంటే ఆ భయం షేరింగ్ అంత ఈజీగా అయితే అవ్వదు ఐడియాస్ లెవెల్లో బట్ వెన్ యూ ట్రస్ట్ బిట్వీన్ టూ ట్రస్టెడ్ డైరెక్టర్ నేను రీసెంట్గా ఒకటి విన్నాను ఆ కంపారిజన్ కూడా భలే నాకు అంటే కొంచెం వియడ్గా అనిపించినా కొంచెం ఫన్నీగా కూడా అనిపించింది ఏంటి అంటే ఒక బ్రాండెడ్ షోరూమ్కి వెళ్ళి ఒక డ్రెస్ కొనాలి అనుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది అనుకుంటే అదే సేమ్ డ్రెస్ విత్ సేమ్ క్వాలిటీ అక్కడ ఒక చిన్న మార్పులతో మనకి బేగం బజార్లోనో ఎక్కడో దొరికిస్తే ఒక బ్రాండ్ న్యూ స్టోరీ మీరు తీసుకెళ్ళి ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్కి పిచ్ చేస్తే ఆ స్టోరీ లైన్ అక్కడక్కడికి తిరిగి కొందరు డైరెక్టర్స్ అదే స్టోరీ లైన్ తీసుకొచ్చి చిన్న ప్రొడక్షన్ హౌస్లో లేకపోతే సేమ్ ప్రొడక్షన్ హౌస్లోనే వాళ్ళు ఎన్ని బడ్జెట్స్ ఎంత బడ్జెట్ చెప్పారు ఒక ట్వెల్వ్ క్రోస్ ఫిఫ్టీన్ క్రోర్స్ చెప్పారా నేను త్రీ ఫోర్ క్రోర్స్లో చేసేస్తానండి సేమ్ ఐడియా ఎవ్రీథింగ్ సేమ్ జస్ట్ అంటే నా కంపారిజన్ నా కంపారిజన్ అర్థమైంది కదా సేమ్ బ్రాండెడ్ క్లోతే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే అంటే చాలా భయంకరమైన కదా యా ఇట్ అండ్ దట్ ఈస్ వై ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా స్టోరీస్ వచ్చినా లైక్ యునో లైక్ యూనో ఈవెన్ మా గారు కెప్ట్ దిస్ రూల్ నా దగ్గరికి వచ్చినట్టే నేను అదే చేస్తాను ఇస్ ఫస్ట్ ఈమెయిల్ చేయండి మాకు చెప్పాలని ఉంది అని అండ్ దెన్ ఒక రిలీజ్ లెటర్ పంపిస్తాం అంటే ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే కొత్త కొత్త ఈ ఎంతూజియాస్టిక్ రైటర్స్తో ప్రాబ్లమ్ ఏంటంటే ఐడియా ఇచ్చేస్తారు లిటిల్ నాకు ఇన్స్టాగ్రామ్లో పది స్టోరీలు ఐడియాలు ఉన్నాయి ఓకే వాళ్ళ ఐడియా నేను స్టీల్ చేసేది ఒక నా నేను చెయ్యను బికాజ్ ఐ హ్యావ్ ఇంటెగ్రిటీ బట్ ది క్లెయిమ్ దే క్లెయిమ్ ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఐడియా నా దగ్గర ఆల్రెడీ ఉందేమో సిమిలర్ లైన్స్ లో ఉందేమో అప్పుడు నన్ను ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు వన్ హూ సంథింగ్ టు లూస్ కదా సో నన్ను సో నేను నేను అసలు ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ ఉంది అంటే ఆ మెసేజ్ ఓపెన్ చేయండి ఆర్ ఈమెయిల్ లో మెసేజ్ ఓపెన్ చేయను ఎందుకంటే ఒక రాయండి నాకు ఇష్టం ఉంది కొలాబరే అసలు వినాలని నాకు ఉంటే నేను రిప్లై ఇస్తాను ఓకే ఇవ్వండి స్టోరీ అని చెప్పి అండ్ దెన్ అప్పుడు ఒకటి సైన్ చేసుకుందాం లేకపోతే ఈమెయిల్ లో పెట్టుకుందాం లైక్ నా దగ్గర సిమిలర్ ఐడియా ఉండొచ్చు మీ రిస్క్ మీరు పంపిస్తున్నారంటే అని అట్లా లైక్ వి క్రియేటెడ్ సమ్థింగ్ బట్ దట్ ఈస్ ద సేఫెస్ట్ వే ఐ ఈవెన్ టెల్ మై స్టూడెంట్స్ డోంట్ ఎవర్ సెండ్ లైక్ ఊరికే పంపించేది ఐడియాస్ ది ఆర్ వెరీ ఇంపార్టెంట్ దట్స్ గ్రేట్ టాకింగ్ టు పూజ గారు చాలా మాట్లాడాలనుకున్నాను బట్ మన టైం డ్యూరేషన్ అదే బట్ స్టిల్ ఇంకా చాలా ఉంది వెన్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ మళ్ళీ కలు కలుద్దాం మళ్ళీ మాట్లాడదాం ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ టాకింగ్ టు యూ చాలా టెక్నికల్స్ అర్థమయ్యాయి బయట సిచ్యువేషన్స్ అర్థమయ్యాయి మేబీ చూస్తున్న వాళ్ళకి డైరెక్టర్స్ డైరెక్టర్స్కి కూడా ఇది చాలా యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో వండర్ఫుల్ థ్యాంక్ యూ